किर्लंपुडी मंडलम श्रृंगरायनपालेम ग्रामंलो गल हेड रेग्युलेटर वद्द इसुक अक्रम रवाणा जरुगुतुंदि आरु नेलल नुंचि अनि चेप्पि मरि कलेक्टर गारिकि इरिगेशन अधिकारुलकि एमआरओकि एंपीडीओ गारिकि अंदर अधिकारुलकु कूडा गत 4 मासाल क्रितं मेमु प्रजलंदरू कूडा दरखास्तु इच्चि एक्नालेज्मेंट तीसुकोवडं जरिगिंदि मरि इप्पटिवरकु चूस्ते मरि एलासुर नुंचि अप्पनपाले वेल्ले ब्रिड्ज ఇసుక తీసేయడం వల్ల కూలిపోవడం జరిగింది. తిరుమల నుంచి ఇరుపాకి వెళ్ళే నిర్మాణం ఇసుక తీసేయడం వల్ల కూలిపోవడం జరిగింది. కాండ్రకోట నుంచి తూర్పాకలు వెళ్ళే బ్రిడ్జ్ కూడా ఇసుక తీసేయడం వల్ల కూలిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పి రైతులకు ఎంతో ఉపయోగపడే ఈ హెడ్ రెగ్యులేటర్ ను కాపాడండి అని చెప్పేసి అందరి అధికారులకు తెలియజేసిన మరి గత 4 మాసాల నుంచి ఇక్కడికి వచ్చి చూసి ఈ ఇసుక ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుని ఇక్కడ లంచాలు తీసుకుని వీళ్ళని ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు తప్పించి అధికారులు వారి బాధ్యత ఏ రకంగానూ నిర్వర్తించట్లేదు. ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరపున. మరి ఇది మూడోసారి మేము అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా ఉన్నతాధికారులకి తెలియజేసి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేసే ఉద్దేశం అయితే మాకు లేదు. 4 మాసాల క్రితం మేము దరఖాస్తులు ఇచ్చాము ఎంపీడీఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు మీ అందరి మీద కూడా న్యాయస్థానంలో హైకోర్టులో మీ అందరి మీద కూడా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించిన కారణంగా మీ మీద కేసు వేస్తాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అన్నం పెట్టే రైతులకు సాగునీరు అందించే మరి ఇరిగేషన్ శాఖ అధికారులు నిద్రపోతూ ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. ఇవాళ ఎంత అన్యాయం, నిర్మాణాలు కట్టినవి కూలిపోతూ ఉన్నాయి, మరి కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి, అక్రమ ఇసుక తీస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి. ఏలేరుని కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు మరి ఇసుక అక్రమ రవాణా చేసే వారితో కొమ్మక్కై మీరు లక్షలాది రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని ఇవన్నీ కూడా మీరు ప్రోత్సహిస్తా ఉన్నారని చెప్పి కూడా మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడే ట్రాక్టర్లు తోలుతా ఉన్నాయి ఏలేరులో. మరి అదే రకంగా హెడ్ రెగ్యులేటర్ ఇక్కడ ఆనుకుని ఉంది, హెడ్ రెగ్యులేటర్ కూడా మీరు చూడొచ్చు. అదే రకంగా ఇక్కడ ఆడి చెట్లు వేసి తోర్లేసి ఇక్కడ అక్రమ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మేము న్యాయస్థానంలో వేసి మరి న్యాయస్థానంలో సంబంధించిన అధికారులందరూ కూడా సమాధానం చెప్పే పరిస్థితి మీకు వారం 10 రోజుల్లో వస్తుందని చెప్పేసి అధికారులందరూ కూడా తెలియజేస్తూ మరి వాళ్ళు మీరు రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి మీరు లొంగుండొచ్చు, కానీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శాశ్వతం కాదు. నేడు ఉన్నవాళ్ళు రేపు ఉండకపోవచ్చు, కానీ మీరు దీర్ఘకాలికంగా మీరు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, మీ నిర్లక్ష్య వైఖరికి తప్పనిసరిగా మీరు కోర్టులో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. తగిన శిక్ష మీ అందరు కూడా కోర్టులో పడుతుందని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా. జై జనసేన. అక్రమ ఇసుక రవాణా, అక్రమ నిర్మాణాలు పట్టించుకొని అధికారులను